అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతగూడెం ఏపీ చిట్కో సంస్థ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఆత్మ బంధువుల సేవ సంఘం వారు ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా చీఫ్ ఇంజనీర్ వి శ్రీధర్, సర్పంచ్ సీత, ఆత్మ బంధువుల సేవ సంఘం నుంచి ఎస్ ఉషా కిరణ్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వలన ఎవరికైనా ఉన్నట్లయితే దానిని మొదటి దశలోనే నిర్మూలిద్దామని తెలియజేశారు. ఈ శిబిరాన్ని అధిక సంఖ్యలో ఏపీ జెన్కో ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు వీచేసి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిఈ బాలకృష్ణ, ఏఈ శివశంకర్, రమేష్, ఏఎస్ఏఓలు పాల్గొన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కి, సర్పంచ్ సీతకి సాల్వతో సత్కరించారు. ఆత్మ బంధువుల ఫౌండేషన్ వారికి ఏపీ జెన్కో సంస్థ అన్ని సౌకర్యాలు కల్పించారు. 15 మందికి బయటపడింది. బయటపడటమే కాకుండా దానిలో ఇద్దరికి మెమోగ్రఫీలో కన్ఫర్మ్ క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ అయిందండి. అంటే ఇన్ఫెక్షన్ క్యాన్సర్ గా మారుతుందండి. కన్ఫర్మ్ చేస్తారు లేదు మీ కమిటీ తరఫున మన సిఈ గారు కూడా లెటర్ పెడతారు. ఇంతమందికి వచ్చింది ఇలా తేడా తేడా ఉందని చెప్పి చెప్తారు అన్నమాట. అది మనం అప్పుడు ఫాలోఅప్ చేసుకుని ఆ గైనిక్ దగ్గర చెప్తారు. లేడీస్ గైనిక్ దగ్గరికి వెళ్ళాలి, మగవాళ్ళు తెమ్మిడి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టు మీకు నచ్చిన హాస్పిటల్కి అడిగి వెళ్ళచ్చు. మేము వచ్చిన క్యాంపులో ఈ 2 మెంబర్స్కి ఎప్పుడైతే మెమోగ్రఫీలో తేడా వచ్చిందో ఏ క్యాంపు మనం ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్